అంటే నేను కూడా ఒకటి నాకు వినడానికి వచ్చింది బయట నుంచి, నువ్వు జబర్దస్త్ వెళ్ళినప్పుడు మొన్న రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ నేను అన్నారంట కదా, ఇన్ని డేస్ నువ్వు చేసిన చెత్త వీడియోల వల్లనే నేను తీసుకోలేదు, బట్ ఇప్పుడు నువ్వు చాలా డెవలప్ అయ్యావు, చాలా బాగా వీడియోస్ చేస్తున్నావు, అందుకే నిన్ను పిలిచినామని చెప్పేసి అన్నారంట కదా. చెత్త వీడియోలు ఇన్ ద సెన్స్ నేనేమన్నాను అంటే ప్రాంక్ వీడియోస్, ఎక్కువ మందికి ప్రాంక్ వీడియోస్ నచ్చవు. ఇంకా నువ్వు చేసిన విధానం కొట్టించుకోవడం, నువ్వు ఎంటర్టైన్ చేయాలని ట్రై చేసినావు, బట్ అది వేరే వేలో పోయింది. సో వాటిని చెత్త వీడియోస్ చేసిన అట్లా అంటే చెత్త వీడియో అంటే మేడం కొంతమంది నన్ను కొంతమందికి నచ్చాయి, కొంతమందికి నచ్చ, అందరికి నచ్చడానికి ఏమన్నా నేను సాయిబాబుని కాదు, గాంధీజీని కాదు, ఎవరిని కాదు మేడం, కనీసం మన అమ్మకి నచ్చితే చాలు. అంతే, మీ అమ్మకి నచ్చుతున్నా? నచ్చుతాను. నన్ను కొంతమంది ఆ ఫ్యాంకులాగా నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, అది చాలు. ఈ డైలాగ్ మా అన్న చెప్పారు, సంతోషం. ఒక అమ్మ డైలాగ్ చెప్పవు, మంచిది మంచిది. ఏమి అమ్మ పాన పోసిన నాన్న జీవితం అట్లా ఇట్లా ఇంత నార్మల్ గా చెప్పదు, నీ అగ్రెసివ్నెస్ ఏది, నీ యాక్టివ్నెస్ ఏది? అప్పుడులాగా ఇప్పుడు చేయట్లే అన్ని కొద్ది కొద్దిగా. అయ్యో డైలాగ్ చెప్పి ప్రాంక్ చేయమనట్లేదు, ప్రాంక్ డైలాగ్ చెప్తా. అమ్మ పాన పోసింది నాన్న జీవితం, అమ్మ పాన పోసింది, ఇలాంటి అమ్మాయిలు పానం చేస్తారు. ఎందుకు ఇలాంటి అన్నమైన అమ్మాయిలు పానం చేస్తాయంటే మనం లైన్ వేస్తాం, అది చేస్తాం వాళ్ళు నో అంట సింపుల్గా. మనం గులుగులు మని చేసుకొని, పులుగులు మని చేసుకొని, నేను చచ్చిపోతా చచ్చిపో, వాళ్ళు బాధపడతారా? కానీ మీ అమ్మ కోసం చావన్నా, కొంతమందికి అది అందరికి కాదు. భయపెట్టిన సడన్గా లేచేసరికి ఈ ధర నాకు వైలిన్ మేడం ఇప్పటికీ. నేను నిజంగా భయపెట్టి, అయ్యో సారీ మేడం, నిన్ను అసలు చూడండి క్యూట్గా ఉండవు, చందమామ లెక్క దగ్గరు బంధువులేమో ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్, నువ్వన్నా గుర్తించినావు. అవును మేము నిజంగా చందమామ మీరు పక్కన పక్కన చుట్టాలా? చుట్టాలు నా పక్కనే, ఇద్దరం కలిసి పుట్టినాం. ఓకే, అందుకంట అసలు మారలేదు నువ్వు ఆవేశం నిజంగా. మేడం అలా మారకూడదు, మేము మనలాగా మనమే ఉండాలి. అంతే, కొన్ని కొన్ని సమయంలో తగ్గాలి అక్కడ. అంటే ఆవేశం, నీ జబర్దస్త్ లో ఎవరెవరు ఆర్టిస్టులను కలిసినావు, ఎట్లా మాట్లాడారు, నేను ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అంటే నువ్వు చెప్పినావు కదా ఇందాక, ఆవేశం స్టార్ అంటే ఒక ఒక అలాగనే చూసిర్రు, ఇన్ని రోజులు కిందికే చూసిర్రు. నన్ను ఇంటర్వ్యూస్ కి పిలిచినా నాతో నెగతాళి చేయడం, నన్ను నా మీద మజాక్ చేయడం, నా మీద నవ్వుకోవడం, ఏడిపించడం చేసిరని చెప్పినావు. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు జబర్దస్త్ లో ఎట్లా రిసీవ్ చేసుకున్నావు? ఏం లేదు మేడం, అప్పుడు ఇప్పటికి మంచిగా చూసుకుంటాం మేడం, అన్న వాళ్ళు మాత్రం మేడం చేతులకు మొక్కుతాం మేము, అందులోకి మాత్రం, ఎందుకంటే అంత బాగా చూసుకుంటాం మేడం. అప్పుడు ఇలా అప్పుడు నేను పోయినప్పుడు కొత్తలో ఎలా చూసుకున్నాడో ఇప్పుడు ఎలా చూసుకుంటాడు. ఇంకో గీసం ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీగా చేశాం మేడం. శ్రీదేవి డ్రామా, శ్రీదేవి డ్రామా కంపెనీ 8 నెలల కిందట చేశా. 8 నెలల కింద ఒకసారి చూడండి, సుజన దూప్గా అంటే తమ్ముడిగా, అది నాకు ఎవరు ఇచ్చారు, ప్రసాద్ అన్న మేడం. ఒక ఫోటోలో అప్పుడు వస్తాం అంటే దాని ఆవేశించా ఉన్నా ఉన్నట్టున్నాడు అన్నాడు. అది ఒకటి వచ్చింది. తర్వాత మస్తు నన్ను పిలిచాడు మేడం, షేర్ చేయకి ఇచ్చాడు. సృజనగా ఇదే డైలాగ్, అమ్మ పానం వచ్చింది, నాన్న జీవించాడు, అమ్మ అమ్మాయి పానం వచ్చింది, అన్న నాతో పాటు చెప్పాడు. నాకు మస్తు ఖుషి అనిపించింది మేడం, సార్ ఈ జన్మకి అది సృజనతో చేశాను మేడం. ఇప్పుడు దీంట్లో ఈసారి వెళ్ళినప్పుడు ఏం చేసావు జబర్దస్త్ లో, ఏం స్కిట్ చేసావు? ఇది చెప్పండి మేడం, చూడండి టెలికాస్ట్ అయినాక. ఎందుకంటే కొంచెం హింట్ ఇవ్వు, ఇంతగా ఇవ్వను మేడం, ఎందుకంటే అర్థం చేసుకునేది ఈ సీక్రెట్, ఎందుకంటే చెప్పుకొట్టుకుని. బంగారంకి ప్రపోజ్ చేసావని చెప్పేసి బయట అంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరికి తెలుసో తెలీదు, నాకు తెలీదు. అయ్యో ఎట్లా ఉంది, బంగారంకి ఎందుకు ప్రపోజ్ చేసినావు, ఎట్లా అనిపించింది ఆమెతో మాట్లాడి? బంగారం తండ్రికి నచ్చితే కదా మేడం, పా చేసినావు. బంగారం ఈ వీడియో చూస్తే ఎగిరిపోతుంది పైకి, పైకి పోతుంది పైకి పోతులే. నార్మల్ ఫ్రెండ్ అంటే అంతా గోల్డ్ బంగారం గురించి, ఈ బంగారం గురించి కాదు, నేను అంటే బంగారం నుంచి ఏ వాళ్ళకైనా నచ్చితే కదా, అందుకు నాకు బంగారం నుంచి నచ్చింది అంటే నచ్చింది. ఎట్లా అనిపించింది అంటే ఏం నచ్చింది ఆమెలో నీకు? ఆమె కసబడి పైకోసం మేడం, నిజం చెప్పాలంటే ఆమె డైరెక్ట్గా వచ్చి చెప్పుడైనా జాలిపడాల్సి మేడం, నేనే పడిపోయినాను. అంటే ఎందుకు అంటే గురించి చెప్పు కొంచెం, నీకేం తెలుసా మాకు చెప్పు. మేడం డైరెక్ట్గా నేను కలిసాం కదా, కలిసినప్పుడు ఆమె యాక్టింగ్ చేస్తే మా అల్టిమేట్ మేడం. అవునా? కన్నుల నుంచి ఆటోమేటిక్గా నీళ్ళు కలిపోతాయి, ఆమె చెప్పే డైలాగ్ కానీ ఎక్స్ప్రెసింగ్ కానీ. ఆ పాప అమ్మాయి చిన్న వయసులో అయినా కసబడి పైకి వచ్చాను మేడం. ఒక్క కొంతమంది లేడీస్ కొంతమంది చెప్తున్నాను మేడం, అంటే వాళ్ళకి చేయాలని నేను చూసి ఉంటాను మేడం, కానీ భయపడుతున్నాడు ఎందుకో, ఏమైనా జరిగితే కామెంట్ల వల్ల ఇది వస్తాయి అత్త వస్తాయని. ఎవరికి మన తల్లిదండ్రులు మనల్ని నమ్ముకుంటే సార్ మేడం, బయట వాళ్ళే ఉంది మేడం, వాళ్ళు మనల్ని మన పైకి వస్తామంటే కొంతమంది తొక్కేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు కావాలి మేడం, వాళ్ళు ఇస్తారా? ఇవ్వడు. వీరు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మన కష్టం కానీ మనం పైకి రావాలి మేడం.
కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్పింది నాకు, అంటే నేను చెప్పు వాళ్ళ అమ్మ ఎలా చెప్తుంది, నేను విన్నాను అమ్మాయి బట్టలు చెప్పే ఎక్కడ జాబ్ పని చేసుకుంటే ఫోన్ కొని రీల్స్ చేసుకుంది బట్టల షాప్ లో బట్టల షాప్ అని తెలు. అవును, వేరే ఇంటర్వ్యూస్ లో చెప్పింది ఒక బట్టల షాప్ లో పని చేసుకుంటే ఫోన్ కొని రీల్స్ చేసుకుని ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉంది మేడం. ఎక్కడికి పోయినా బంగారం బంగారం అది చాలు కదా మేడం. అటు ఇప్పుడు 2 నెలలు 3 నెలల నుంచి అమ్మాయి ట్రెండింగ్ లో ఉంది చాలు. అమ్మాయి రీల్స్ వచ్చింది, డీజే కొట్టినారు, అన్ని చేశాను. ఎక్కడ పోయినా అమ్మాయిదే చెప్పవా ఆమె డైలాగ్ ఒకటి మంచి అడిగే చెప్తున్నా బంగారం ఒక చెప్పన చెట్టుకి నీళ్లు పోసే పువ్వు పోసేదని మస్తు చెప్తే మేడం. చెప్పు చెప్పు అంటే చీ పోరా చీ పోరా పోతున్నారా పోతున్నా. కానీ ఇది చనముని మస్తు చేశాను మేము. ఒక్కొక్క ఒక్కొక్క శైలిలో చేశారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేశారు, పెద్ద పెద్ద సినిమా ఊళ్ళో చేశాను మేము. నేను అమ్మాయి రీల్స్ చూసిన చూస్తే పరాస్ మూవీ సార్ ఎవరో ఉన్నా డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్ అంటే బావగారు వచ్చేటి వేల సాంగ్ ఆ సార్తో కలిసింది మేడం. పోయి మేడం సారు మళ్ళీ అవార్డులు వచ్చాయి తక్కువలో సంపాదించుకుంది మేడం. ఆమె మనీ విషయంలో ఫైనాన్షియల్ గా సంపాదించిందో లేదో గానీ పేరు మాత్రం సడన్ గా అలా పైకి వచ్చేసింది. అసలు కొందరు కన్ఫ్యూజ్ ఉన్నారు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. దెబ్బ నేరు మేడం ఈ రోజు నుంచి రేపు పట్టే అందం చచ్చిపోయేటప్పుడు భూమిలేకపోతే మనసు చచ్చేంత వరకు ఉంటుంది చచ్చిపోయినగా గుర్తుపెట్టుకుంటారు పేరుగా అంటే మేడం. అది చచ్చిపోయేటప్పుడు డబ్బు మనం ఏమైనా ఎట్టుకోబోతాం మేడం, ఎట్టుకోబోతా. నేను ఉన్నా మేము కొన్ని కోట్లు సంపాదించున్నాను అనుకోండి, సపోజ్ నాకు ఇప్పుడు ఏం లేడు ఇప్పుడు ఓకే నేను సంపాదించుకుంటా నేను చచ్చిపోతాను సడన్గా ఎత్తుకోబోతానా, ఒక్క రూపాయి కాదు అడిన డిగ్రీకి. అరే పేరంటే పలాన ఓడిరా చచ్చిపోయిన ఓ డిగ్రీకి పోవాలా, పిలవకుండా ఓ డిగ్రీకి పోవాలి, మంచి పని చేశాడు మంచో గొప్పోడు ఇలా అనే అది జాలి మేడం. అది మనకు కొన్ని కోట్ల ఆస్తి మేడం, ఆ జనాలు మనకు కొన్ని కోట్ల ఆస్తి. ఒకప్పుడు అసలు ఫన్నీగా ఉండి మాట్లాడి ఎంటర్టైన్ చేసి అట్లాగే ఉండేవాడు, అసలు ఇంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్న కారణాలు ఏంటి అసలు? దేవుని ఇచ్చిన సంతోషం అన్నిటికీ ఏ చేస్తున్నాడు అంటే ఇవన్నీ చెప్పాను మేడం. 3 నెలలు నన్ను ఖాళీగా ఉన్నప్పుడు చెప్పాడు, అంటే అంతకుముందు మీకు తెలుసు కానీ అన్నీ వద్దు ఏం చేయ అంటే నేను ఎవరన్నా ఫేమస్ అవుతావు అంటే అన్న వీళ్ళు ఎత్తు అవుతున్నాను అత్త చేస్తాను నేనేనా ఎందుకు ఒకరు కంపౌండ్ చేసుకుంటావు ఒకరితో ఎందుకు పోల్చుకుంటావు. నువ్వు ఒకప్పుడు నువ్వు ఊపినావు ఒక డైలాగ్ నువ్వు వస్తావు టైం పడతాయి టైం ఏదనికైనా ఓపిక కలం తల్లి ఓపిక పెడతాయి ఎవరు వస్తాను అలాగ చెప్పతా చెప్తే నాకు మంచి మంచి మాటలు చెప్పి అలా చేసి నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణంగా అన్ననే మేడం. ఇలా చెప్పినారు చెప్పిన వెంటనే జబర్దస్త్లకి వచ్చింది మేడం. అంటే ఓపిక ఉన్నారు తమ్ముడు ఏదానికైనా నువ్వు తొందరపట్టే రాలేడు ఓపికగా ఉన్న జబర్దస్త్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా నీకు కొందరు కాల్ చేసి తిడతా ఉంటారు అని చెప్పేసి టాక్ ఉంది. అండ్ అది నిజమే నాకు తెలుసు. అంటే నేను నీతో వర్క్ చేసినప్పుడు కూడా నేను చూసిన ఫోన్లు చేసి వాయిస్ మెసేజ్లు చేసి ఏమంటారో కూడా అర్థం కాదు. నువ్వు అరుస్తా ఉంటావు ముందు నుంచి ఎట్లా అంటే ఎందుకు అట్లా చేస్తారు అనుకుంటున్నావు? మేడం ఒకటి వాళ్ళని తప్పు అనొచ్చో బ్యాడ్ అనొచ్చో నాకు తెలియదు కానీ నేను చెప్ప వాళ్ళని కానీ నేను తప్పు పడేస్తాను మేడం. ఎందుకు పెడతారో ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు మేడం. దింకేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పడిమని కూర్చున్నప్పుడు చిల్లరగా చేస్తారు